చెప్పురా. రే అజయ్, చాలా దినాల తర్వాత ఆంధ్రంకి ఇప్పుడు కలిసినాంరా, కూసుందాంరా. సరే సరే మల, నేనంతా రెడీ చేస్తాను, గోపిగానే దొరకరారా. రాత్రికి వచ్చావు, పొద్దున ఎక్కడికి? స్కూల్లో మందు కొట్టిన కూర్చుంటే నడిమిట్లకి ఇల్లు ఒకటి. ఏడికి ఎందుకు? ఎక్కడికి బాబు? గోపిగాడు నేను మందు కొట్టడానికి పోతున్నాం. వాళ్ళ పొలం చెట్ల కొడుతున్నారా? మంచిది. మా కడుపులకి మందు పొద్దున్నే. సరే గోపి, గణేష్ పోయి దాదాం పండరా. తీయరంతివే తోడేవేంద్రా. గణేష్ ఏమైందిరా? అరే ఓ అమ్మా, చచ్చిపోయాడు. ఇప్పుడు బయటకు పోతే నేను చంపినానుకుంటారేమో. బయట ఓవర్గా బిల్డపిచ్చినాం, గోపి అని దానికి వద్దున్నా అని తాగిడతాన కొట్టుకున్నా అనుకుంటారేమో. వద్దురా బయట, ఒకసారి కదిలించి చూద్దాం, లేస్తాడేమో. ఎవరు సార్? డెలివరీ. ఎవరికి? మా అక్క కూతురికి. ఓ, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏడ దొరికిందా వీడు? సార్ డెలివరీ సార్, పార్సల్ వచ్చింది. ఓ, ఆ డెలివరీయా? డోర్ తన్ను వస్తుంది. పాపం బీదోడేమో వీడు, ఏం తెలియదు. ఏమవుతుంది గోపి అని చెప్తా. అరే గోపి చెప్పరా. నీ తమ్ముడు చచ్చిపోయిండ్రా, నాకేం తెలియదురా. అయ్యో తోడు, ఇంట్లోకి వచ్చి చూసిన చచ్చిపోయి ఉన్నారా, గంతేరా. అవు, మా తాత చచ్చిపోయాడు. గా గలీజ్ గారు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిండేకో? హలో గోపి, నేను ఇంటికి వెళ్తున్నా, నువ్వు కూడా రా. మొత్తం నిజంరా భయ్. నీ తమ్ముడు చచ్చిపోయిండ్రా, దయ్యమేండ్రా, ఇప్పుడు దాకా ఈయన ఉండరా, నువ్వు వచ్చే ముందు పోయిండ్రా. గిట్లదా? ఇప్పుడు చూడు కింద. అరే మళ్ళీ వచ్చిండ్రా, ఏం చేస్తున్నారు కాడ? పైన చూడు. గది ఇలేజర్ లైట్ అన్నట్లా, చిన్న బొమ్మకి లైట్ కొడితే పెద్దగా వస్తుంది. జాతరలు అమ్ముతారు, పూర్లు ఆడతారు గదే. గదే, గది చిన్నది, గది పెద్దది, ఏం తెలియదేమ్రా. ఆవులగాడ ఉన్నావు. గణేష్ గాడు పోయినట్ల చెప్పలేవు, ఎట్లా పోయిండ్రా? ఓ నాడు మా ముసల్ది ఊరికి పోయే యాత్రంలా దోసకాయ పప్పు వండిందిరా, గప్పుడే ఒక బల్లి ఒక ఎల్క కొట్టుకుంటూ వచ్చినాయిరా. బల్లి పప్పులో పడ్డదిరా, దోసకాయ అనుకొని గణేష్ గాడు తిన్నాడు, పోయిండు. అరే రే, ఇక్కడ ఎల్ కూరికింది, అక్కడ ముసలు దొరికింది. ఇద్దరు దొరకాలి కానీ కుక్కల్ని కొట్టినట్టు కొడతా, ముసలి దాన్ని మాత్రం మెడిసేది లేదు. అయినా గిదెందుకు మళ్ళీ ఐడియా అనేది? మర్చిపోకుండా ఉండడానికే ఇట్లా డిజైన్ చేసిన. ఇంట్లో ఫోటోకి దండి వేసుకోవాలి కదరా. ఆర్డర్ పెట్టినారా? వస్తుంది. అరే వచ్చింది కదరా. పీకి ములికేసినావు కానీ నడు, పోయి తాగుదాం. దండు ఒక్కటే బ్యాలెన్స్ రా. నడు బే, అంత ఐటమ్ కానీ ఉన్నావు, గిత్తి వస్తలేదు. ఈ దాన్ని లోపలికి వెళ్తే బయటికి వెళ్తా అన్నాలే. తుని బతుకులనా. ఏం రానిల్గా, నువ్వన చెప్పవారా గణేష్ గారికి ఇట్లా అయిందని?
అంటే ఇక్కడికి వస్తావు కదా చెప్దాం అనుకున్నా. అందేదిరా బై మొత్తం నాయినవారా అంటే లేట్ అయింది కదా అని. ఎట్లా పట్టిందిరా కడుపులా? నువ్వు పోయి తీసుకురా పోరా. ఏ నేను పోన్. అంకుల్ ఏమన్నాడు కానీ ఆంటీ కొడుతుందిరా బై, ఇప్పటికే మస్తు డ్యూ ఉన్నా. నువ్వు భయపడుతున్నావారా? నువ్వేమన్నా చెప్పరా బై, నాతో కాదు. ఈ టైంలో మా అయ్యి ఉంటాడు వైన్స్ దగ్గర నాతో. నేనేమో తత్తి, నా బ్రాండ్ తెలుసు కదా, తాగే లైట్ బీర్కి బ్రాండ్ మళ్ళా. రేయ్ స్టఫ్ రా, ముందు మీ ఇంట్లో ఇలజలాడు తీసేరా బై, గమ్మత్తున్నది. హలో హాయ్, ఈ గమ్మత్తు మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద గంట ఉంటుంది దానికి గో పగలగొట్టండి. అసలు అర్థం లేదనుకుంటే వీళ్ళిద్దరిని కొట్టండి. రేయ్ రేయ్ రేయ్.